విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని హ్యాపీనెస్ మన లైఫ్లో ఉన్నా కూడా, మన లైఫ్లోని ప్రతి మూమెంట్ లేదా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని మనం షేర్ చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి అందరికీ ముందుగా మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యా, ఇక ఫ్రెండ్షిప్ డే గురించి చర్చించడానికి, అదేవిధంగా ఫ్రెండ్షిప్ డే గురించి వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం వచ్చేసాము మేఘనా డెంటల్ కాలేజ్ నిజామాబాద్కి. ఇక ఇక్కడ అనేక మంది డాక్టర్స్ కాబోయే డాక్టర్స్ ఆల్రెడీ ట్రైనీస్ ఉన్నారు. చాలామంది వారి లైఫ్లో మిస్ అవుతున్న ఫ్రెండ్స్ గురించి, అదేవిధంగా వారి జర్నీలో ఎవరైతే ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో, అదేవిధంగా ఆ బెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్న ఏదైతే మూమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈరోజు షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై డాక్టర్ రాజేశ్వర్, పల్మనాలజిస్ట్, నిజామాబాద్. హలో, హాయ్ ఎవ్రీవన్. ముందుగా మీకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. This program is sponsored by Dr. Rajeshwar, pulmonologist, Nizamabad. తెలవారితే కనురెప్పల తొలి వేకు నువ్వే, నాగుడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొలపాటే, నా వేకువ గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా నారిందే నీ నడిచిన బాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, నా మనసే నీదైతే వినదే నా మాటే, ఎవరే వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి విన్నెలలో విచ్చందాలు నవ్వగనే, ఉచ్చొత్తేటి కొలుకుసేవి నీదా, శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, అన్నెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగానే, ముచ్చి మోజు మోహనమే నీదా. హగోంగుల్ సోదనుంజ గన్మాజ చారం జాగన్మాజ చారం, నలీను నూని నారామ్యం సుగుందే పలి, నెగెదాల్ సూతునుందే నూన్ కోచి, తోరా జాయా తుజోగం షి మరా జాయా, బోగో శిప్తా. ఇట్స్ లైక్ మా ఫ్రెండ్స్ని మిస్సింగ్ ఆఫ్ ఫ్రెండ్. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఇఫ్ యూ మిస్ సమ్వన్ యూ సింగ్ దిస్ సాంగ్. ఇట్స్ అ బీటీఎస్ సాంగ్, బ్యాంగ్ గ్రూప్, కేపాప్ గ్రూప్ సాంగ్స్. ఓకే, మీ ఆ ఫ్రెండ్ మిస్ అయ్యే ఫ్రెండ్ పేరు? ఓకే, ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్?
నేను హైదరాబాద్లోనే చదివిన, అక్కడే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్ ఓన్లీ. సో అక్కడే ఆమె వెళ్ళిపోయింది ఇంటికి. లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. అంజు, అంజలి, ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అయ్యాయి. కాంప్రమైజింగ్ ఏమి ఉండదు, గ్యాప్ వస్తుంది, తర్వాత మళ్ళీ కలిసిపోతాం. సుకృతి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, పొలైట్ ఉంటుంది, అండర్స్టాండింగ్. త్వరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. షీ ఈజ్ వెరీ స్వీట్, మంచిగా మాట్లాడుతుంది, ఇంకా జల్దీ మింగిల్ అయిపోతుంది, ఎవరితో అయినా మింగిల్ అయిపోతుంది. సేమ్ నెగటివ్ ఈగో ఎక్కువ, షీ ఈజ్ వెరీ ఈగోయిస్టిక్. అంటే మాట్లాడదు అప్పుడప్పుడు వితౌట్ ఎనీ రీజన్. థ్యాంక్ యూ. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ బెంచ్కి వెళ్దాం. యా, మీ పేరు ఏంటండి? చెప్పండి. చెప్పేసేయాలి. ఏం పేరు? వావ్, చాలా మంచి పేరు. కనక మహాలక్ష్మి గారు, చెప్పండి, ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్, తన పేరు శ్వేత. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్. సమత, శ్వేత. దాన్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, త్వరగా కోపం రాదు. నేను నిజంగా వంటలు బాగా చేస్తుంది. నేర్చుకుంటుంది. It's been like fifth year. Yeah, it's nothing like that, you know. We met and we just, you know, hit off instantly. Yeah, that's it. Exactly. Okay, now it is good quality, it's national quality. Once, why? No, 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 no. బట్ లైక్ వితౌట్ దిస్ ఆప్రాన్ హీ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనో నాట్ హ్యాండ్సమ్ బట్ స్టిల్ యూనో హీ లైక్స్ టు డ్రెస్ వెరీ వెల్ అండ్ యూనో హీ వాంట్ సీ వైల్ షాపింగ్ లైక్ దిస్ ఇస్ దిస్ కాస్ట్ దిస్ మచ్ దాట్ కాస్ట్ దాట్ మచ్ నో హీ లైక్స్ ఇట్ అండ్ దెన్ హీ బైస్ ఇట్ యా ఎక్స్ట్రా వెగెట్ ఆల్వేస్ ఎనీ టైమ్ యా లైక్ వితౌట్ ప్రీ ప్లానింగ్ ఆల్సో వీ కెన్ జస్ట్ యా వెల్ టు సే దిస్ ఫ్యాట్సో హ్యాస్ గుడ్ టేస్ట్ ఆఫ్ ఫుడ్. And the other person sitting here also has the same.
This guy. He's very singer, good singer. Okay. We call him fire star of our batch. Seriously, this guy is very foodie. रोड में जो मिला खाओ उसके बाद बात करो. दैट्स द रिलेशन. सॉन्ग्स एंड प्लेइंग क्रिकेट. विराट कोहली. అందరికి ఒక్కలే ఫేవరెట్ క్రికెట్. అంటే ఒకళ్ళకి ఎంఎస్ ధోని ఇష్టం అంటే మాకు నాకు కూడా ఎంఎస్ ధోని అంటే ఇష్టం ఉంటుంది. తనకు కూడా విరాట్ కోహ్లీ. నో నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. ఒకవేళ తనకి ఎంఎస్ ధోని అంటే ఇష్టం ఉంటే నో ఐ నాట్ షిఫ్ట్ ఐ లైక్ బోత్. సూర్యవంశీ చెప్పాలంటే ఇన్ని రోజులు తెలియలేదు, ఇవాళ తెలుస్తుంది. ప్రతీష ఇక్కడ ఎవరు లేరు. అరుణ ఆదిలాబాద్. స్కూల్ నుండి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ స్పాన్సర్డ్ బై డాక్టర్ రాజేశ్వర్, పల్మనాలజిస్ట్, నిజామాబాద్. స్కూల్ బాగా అర్థం చేసుకుంటుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అన్నా, మిస్ యూ. వందన. బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు ఏం లేరు, జస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్ 6th క్లాస్ లో ఉండేది జ్యోతి. జ్యోతి అంటే అది చిన్నప్పుడు కదా అంటుంది. తను ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను ఎక్కడికో వచ్చింది. 9th వరకు లెటర్స్ రాసేవాళ్ళం, తర్వాత తెలియదు. అప్పట్లో లెటర్సే కదా, ఇంకా ఫోన్ నెంబర్స్ లేవు. ఇప్పుడు లేవు, ఇంకా లాస్ట్ పెట్టేదాన్ని, బట్ ఎక్కడో మిస్ అయ్యాయి. మిస్ అయ్యాయి. ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? లేదు, తను గద్వాల్. గద్వాల్లో తెలుసు. ఓకే. ఇక్కడ బీడిఎస్ జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది? అదేవిధంగా ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ కదా, అయిపోయింది ఫైనల్ ఇయర్ అయిపోయింది. సో మీ ఫ్రెండ్స్ అందరూ బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, ఎలా అనిపిస్తారు? ఇక్కడ ఏముంది, హ్యాపీ అంత. హ్యాపీ. వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెట్ అవ్వడానికే కదా వెళ్ళేది, సో హ్యాపీ. ఫ్రెండ్షిప్ డే పట్ల మీ ఒపీనియన్? ఫ్రెండ్షిప్ డే పట్ల అంటే నా ఫ్రెండ్స్ నా దగ్గర లేరు కాబట్టి ఇప్పుడు మిస్సింగ్ అయ్యి, దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కూడా కలుసుకోలేం కదా ఈరోజు. ఎలా మీన్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఫోన్స్ పర్ఫెక్ట్గా సాంగ్స్ పాడతారా? పాడను. పాడరు, ఓన్లీ వంటలే చేస్తారు. ఓకే, రైట్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మంచి మంచి ఐటమ్స్ చేస్తారు? జరిగింది. లేదు, నో ఫెయిల్యూర్. భార్గవి. భార్గవి జగిత్యాల. చెప్పండి, జగిత్యాల ఫ్రెండ్స్ కి ఇక్కడ ఫ్రెండ్స్ కి ఎలా డిఫరెన్స్ అంటే ఏం లేదు, సేమ్ ఉంటారు. జగిత్యాల ఫ్రెండ్స్ ని ఎవరైనా మిస్ అవుతున్నారా? చాలా మంది. శ్రీలత. శ్రీలత. శ్రీలత గురించి ఒక మాట చెప్పండి. స్వీట్ అండ్ అందరితో మింగిల్ అవుతుంది ఈజీగా. కలిసాను లాస్ట్ మంత్లో కలిసాను. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కానీ బెస్ట్ అంటే లేదు. తేజస్విని. తేజస్విని.
అశ్విని గారు మీ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ చెప్పు. షీ సో ఇన్నోసెంట్ పొలైట్. మూవీకి వెళ్తాం ఫ్రెండ్స్తో. లేదు శృతి. శృతి గారు మంచి పాట పాడారు. పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఉల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయము అచ్చరు అయిందే నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఈ జనులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. ఓ 16 ప్రాయంలో అందరికీ పుట్టి నీ ప్రేమ ప్రేమేగా అతిశయం. ఓ పువ్వుల్లో దాగున్న కళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయము అచ్చరు అయిందే నీవేనా అతిశయం. ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి చాలా బాధ అవుతుంది. ఇప్పుడు ఎంత ఇంటికి వెళ్ళిపోతే అన్నీ అవే గుర్తొస్తాయి, ఈ టైంలో ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుండేది అని. ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, లోకల్లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఎక్కడ ఫ్రెండ్స్ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని మిస్ అవుతున్నట్టుంటుంది, అక్కడ వెళ్తే వీళ్ళని మిస్ అవుతున్నట్టుంటుంది. సో ఫ్రెండ్స్ ఉంటేనే అన్ని, ఎంత మమ్మీ డాడీ ఉన్నా కొన్ని కొన్ని ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోగలుగుతాం. సో అట్లాంటప్పుడు ఫ్రెండ్స్ లేక ఎవరైనా మమ్మీ డాడీ అన్నా లేకుండా ఉంటారేమో, కానీ ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరు. అంటే అప్పుడప్పుడు బంక్ కొడతాం, చాలా రేర్గానే బంక్ కొడతాం మేము. సుష్మా ఫ్రమ్ చైల్డ్హుడ్. సుష్మా ఎక్కడ ఉంది తన ఇప్పుడు? హైదరాబాద్. సో తన గురించి ఒక మాట. షీ వన్ ఆఫ్ అ కైండ్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. సుష్మా గారు ఎప్పుడైనా కాపీ కొట్టారా? తను మా స్కూల్మేట్ కాదు, నాట్ నేదర్ మై కాలేజ్ ఫ్రెండ్. ఓకే. సో వే నేబర్స్. ఓకే. సో బీడిఎస్లో బెస్ట్ ఫ్రెండ్ ఒక్కరి గురించి అని చెప్పలేము. ఎగ్జామ్స్ టైంలో కాపీ కొట్టడం హోల్ ఇయర్ లేదు, అలా ఏం లేదు. హోల్ ఇయర్ ఎవ్రీబడీస్ అ ఫ్రెండ్. గురించి చెప్పాలంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేస్తారో తెలియదు మనకి. సో ఈరోజు తెలుసుకుందాం, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రేపు కామన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ నుంచి పార్టీ తీసుకోవాలి. సో రేపు ప్లాన్స్ ఏంటి? యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే అనేది ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని ఒక్కరోజు చేయడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. ఎవ్రీ డే ఇస్ ఫ్రెండ్షిప్ డే. ఒకరోజులో వీ కాంట్ సెలబ్రేట్ అ ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ సో లాంగ్ అని నా ఒపీనియన్. ఎప్పుడు దొరికితే అప్పుడే సెలబ్రేషన్ అనేది. ఒక్కసారి ఎవరికి తెలియకుండా షిరిడి ట్రిప్కి వెళ్ళాం. వచ్చిన తర్వాత తెలిసింది. అక్కడ ఒక హోటల్లో దిగినప్పుడు కూల్ వాటర్ లేకుండా ఫుల్ హాట్ వాటర్ తంటాలు పడి మొత్తం అందరం బయ లోపలికి వెళ్ళడం బ్లాక్కి వెళ్ళడం, బయటకు రావడం రెడ్కి వచ్చాం. దట్ వాజ్ ద ఫన్నీ మూమెంట్. అండ్ మొత్తం అందరం ఒక 20 మెంబర్స్ వెళ్ళాం. యాక్చువల్లీ ఆ రోజు మా ఇంకొక ఫ్రెండ్ బెస్టీ బర్త్డే ఉండే. బర్త్డేకి వెళ్తుంటే పైన హైవే మీద షిరిడి 302 కిలోమీటర్స్ అని ఉంది. స్పాంటేనియస్ ప్లాన్, షిరిడికి వెళ్దామా అంటే అందరం వెళ్దాం. అందరు వచ్చారు.
ఇట్ వాజ్ వెరీ వెరీ వండర్ఫుల్ ట్రిప్. సడన్ ప్లాన్ ఆన్ ద వే టు కామారెడ్డిలో డిసైడ్ అయింది వెదర్ టు గో నాట్ టు గో. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆన్ ద రోడ్ వీ యూస్ టు ఎక్స్పైర్ ఆల్సో. సడన్ అందర్ దేవర్ ఇన్ డీప్ స్లీప్. ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫనీ మూమెంట్ హాట్ వాటర్ మూమెంట్. యా ఎలా అంటే యాక్చువల్లీ వీ వాంట్ ఇట్ వాజ్ మిడ్ సమ్మర్ వీ వాంటెడ్ వెరీ కోల్డ్ వాటర్ బట్ ద లాడ్జ్ పర్సన్ గివ్ వెరీ హాట్ వాటర్ ఫర్ ఎవ్రీ పర్పస్. సో ఇట్ వాజ్ వెరీ ఫనీ మూమెంట్ ఫర్ అస్ ఆన్ దట్ ట్రిప్. బెస్ట్ మూమెంట్ హ్యాంగింగ్ అవుట్ విత్ ఓల్డ్ అండ్ న్యూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఐఎమ్ లివింగ్ టు హైదరాబాద్. హైదరాబాద్ ఫ్రెండ్స్ని కూడా కలిసి చాలా రోజులు అయింది. హియర్ ఎవ్రీ డే ఇట్స్ ఎ మూమెంట్ బికాస్ ఎవ్రీ పర్సన్తో ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ హియర్. ఎవ్రీ పర్సన్ దేర్ ప్రైజ్ ప్రిసిల్లా మ్యామ్ కానీ డైజీ మ్యామ్ కానీ విత్ ఆ సీనియర్స్ అండ్ విత్ మై బ్యాచ్మేట్స్ ఆల్సో ఇట్స్ ఐ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ స్మాల్ టైమ్ ఫర్ మై లోకల్ ఫ్రెండ్స్ ఆల్సో. సమ్ పీపుల్ ఈట్ సమ్ పీపుల్ బూజ్ వి క్యాంట్ సీ నో. ఎవ్రీ డిపెండింగ్ ఆన్ ద ఫ్రెండ్స్ వి మోడిఫై అవర్ సెల్ఫ్స్ బట్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ వాల్యుబుల్ మూమెంట్ ఫర్ అస్ ఓన్లీ. మ్యాజికల్ వన్, వెరీ మ్యాజికల్ వన్. ఈవెన్ విత్ దిస్ ఫ్యాట్ సో సిట్టింగ్ బిసైడ్ మీ ఆల్సో. లైక్ వెన్ వీ వర్ ఇన్ ఫస్ట్ ఇయర్ వీ జస్ట్ జాయిన్ ద హాస్టల్ సో వీ వర్ లైక్ వెరీ స్కేర్డ్ ఆఫ్ అవర్ సీనియర్స్ అండ్ దే యూస్ టు కమ్ అండ్ ర్యాగ్. ఆల్సో వన్ డే లైక్ వీ వర్ ఇన్ ద రూమ్ దే నాక్ ఆ సీనియర్స్ నాక్ సో లైక్ సూర్య గో అండ్ ఓపెన్ ద డోర్ సూర్య ప్లీజ్ గో అండ్ ఓపెన్ ద డోర్ ఓకే హీ జస్ట్ వెంట్ టు ఓపెన్ ద డోర్ అండ్ బై దట్ టైమ్ జస్ట్ వీ యూనో కెప్ పుట్ ద బ్లాంకెట్ ఆన్ అవర్ ఫేసెస్ అండ్ వీ స్లెప్ట్ అండ్ హీ అలోన్ గాట్ యూనో కాట్ బై ద సీనియర్స్ and that night he came back to his room at 2 o'clock. So he was like directly he jumped on my bed and he was like why did you do this to me. That was like first kind of prank on him. As soon as like we got to know each other, that was first prank we played on him. Yeah, exactly. Yeah, and yeah, not to forget every birthday we make sure that he remembers it after, at least for 2-3 days. Next 2-3 days. Special treatment the way we give him, like he needs, definitely he'll need to painkillers for at least 2 days. Yeah. It was my birthday is on Feb 28. So my first birthday here was like they called me into the room around 11:59. When I entered into the room, they just put on the blanket on me, gave nice bangings for which I took for 3 days painkillers. That was it. So every time one special way. Last year they dragged me on the floor from right to left. How much ever you do, it does its own work. That's it. Thank you. Jab dost bana ke kaam ho sakta hai to dushmani kyun? So like if you can be friends with anybody, then why enmity between anyone? That's the simple message I can give. Vandana. Vandana. Truth. Pakka. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఓకే అనాటమీ ఎందుకు అంటే లేదు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని. ఇంట్రెస్టింగ్ ఓకే. ఎప్పుడైనా కాలేజ్ వెళ్ళి బంకొట్టి మూవీ చూసి ఫ్రెండ్స్కి దొరికిపోయావు లేదా ఇంట్లో దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే బంక్ ఒకటి ఏం చూడలేదు, ఫ్రెండ్స్తో వెళ్ళాను బట్ బంక్ ఇంకోటి లేదు. ఎవరికేం దొరకలేదు. చేసాను. ఎప్పుడు?
మా డాడీ దగ్గర ఓకే ఎందుకు అవసరం ఉంటే 500 తీసుకున్నా తర్వాత చెప్పేసా క్లాస్ అప్పుడు కాదు ఇంటర్లో అయితే ట్రూత్ దొరికిపోయారు ఇప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు సందర్భం అంటే అన్నీ గుర్తులేవు కానీ కొన్ని అట్లా దొరికాను కొడతాం కదా ప్రతి ఒక్కరు కాపీ కొట్టే పాస్ అవుతారు ఎవరైనా పక్క వాళ్ళని అడగని పాస్ కారు చెప్పే వెళ్తాను ఇంట్లో లేదు ఓన్లీ డాటర్ కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు మా బెస్ట్ ఫ్రెండ్ దివ్య లేదు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా లేదు స్కూల్ ఫ్రెండ్స్ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమా ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ మాటలే కనుల తోటలో తులి ఇంకేంది కనుల కను ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే లగ జాగలే కి ఫిర్ యే హసీ రాత్ హో నా హో శాయద్ ఫిర్ ఇస్ జనమ్ మే ములాకాత్ హో నా హో లగ జాగలే సే ట్రూత్ అంటే ట్రూత్ అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి క్వశ్చన్ ఒక అబ్బాయికి మీ ఒకే అబ్బాయి ఉన్నాడు నువ్వు మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రపోజ్ చేస్తా ఉన్నాడు సో మీరు సాక్రిఫైస్ చేస్తారా లేదు మీ ఫ్రెండ్ కోసం ఆ అబ్బాయి అంటే మీకు ఇష్టం అయినా సాక్రిఫైస్ చేస్తారా స్కిప్ చేస్తారా సాక్రిఫైస్ చేస్తారా క్వశ్చన్ స్కిప్ చేస్తారు వాడు వద్దు మన ఇద్దరికి అని నా ఫ్రెండ్నే కన్విన్స్ చేస్తాను అలా కాదు అయితే ఫ్రెండ్కైనా అయితే మీకైనా సో ఎలా అంటారు అదే మా ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా మీ ఫ్రెండ్షిప్ కోసం అబ్బాయినే పంపించారు సృష్టి గారు మీరు ట్రూత్ అంటారా ట్రూత్ ట్రూత్ సేమ్ క్వశ్చన్ చెప్పండి Yeah, I will sacrifice. Why? సైడ్ వెళ్తే బెటర్ కదా అబ్బాయికి ఇద్దరు ఎలా ఇష్టం ఉంటారు అట్లా ఎవరో ఒక్కరే ఉంటారు కదా అబ్బాయికి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బెటర్ కదా అది అతని అతనికి అతని విష్ ధరణి చెప్పాలి
అంతా గ్రచ్ ఎవరి మీద లేదు. సో ఫస్ట్ ఇయర్ చీపుడు వర్క్ ఎవరిని తిట్టలేదు. ఎవరిని తిట్టలేదు. ఫ్రెండ్షిప్ డే పట్ల మీ ఒపీనియన్ చెప్పండి సార్. స్పెషల్ కన్నా డే ఏం అవసరం లేదు. ఎవ్రీ ఫ్రెండ్ ఎప్పుడు అంటే ఎవరు కొత్త వచ్చిన ఇట్స్ లైక్ ఏ న్యూ సన్ రైజ్ అనమాట. ఇన్ దేర్ వే అంటే లైక్ న్యూ డే, న్యూ ఫ్రెండ్ ఇస్ లైక్ ఏ న్యూ డే. ఎందుకంటే వాళ్ళ ఎలా ఉంటారనేది మనకు ఇట్స్ లైక్ ఏ న్యూ థింగ్. మీరు ఫ్రమ్ వేర్? నిజామాబాద్ నుంచి. నిజామాబాద్. నిజామాబాద్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరినైనా మళ్ళీ కలవడం అనేది జరిగిందా? యా, ఎవ్రీ ఫ్రెండ్షిప్ డే. ఓకే. ప్రతి ఫ్రెండ్షిప్ డే. యా యా. ఎలా సెలబ్రేట్ చేస్తారు? నా డే మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. సెలబ్రేషన్స్ లైక్ బీయింగ్ విత్ దెమ్ ఇస్ లైక్ ఎ సెలబ్రేషన్స్, రైట్? ఫ్రెండ్స్ని తిట్టమంటే మాత్రం ఫ్రెండ్స్ని తిట్టమంటే మాత్రం మా బ్యాచ్లో మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్కి తిట్టాల్సి వస్తుంది. సుమన్. సుమన్ కళ్యాణి. ట్రూత్. డిఫరెంట్ క్వశ్చన్ అడితే చెప్తా. ఇద్దరు అమ్మాయిలకు ఇష్టమా? ఇద్దరు అమ్మాయిలు మిమ్మల్ని వచ్చి ప్రపోజ్ చేస్తారు. ఓకే. సో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఒకళ్ళు ఫుల్లీ ఎడ్యుకేటెడ్ డాక్టర్, ఇంకొకళ్ళు అన్ఎడ్యుకేటెడ్. చెప్పండి. చెప్పండి. ఒక డాన్స్ చేస్తారా, పాట పాడతారా? రెండు చేయను. రెండు చేయరా? ఎందుకు? డైలాగ్ చేస్తారా? డైలాగ్. సరే, నేరుగా ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పండి. ఎంతమంది ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్ చేయలేదు. కౌంట్ చేయలేదు. ఎంతమంది ఓకే చెప్పారు అది చెప్పండి. చెప్పలేదు ఇంకా. చెప్పలేదు. మా నైస్గా ఎక్కిపోతుంది. ఓకే. ఫ్రెండ్షిప్ డే పైన ఫ్రెండ్షిప్ డే ఇట్స్ నాట్ అబౌట్ అ సర్టెన్ డే టు సెలబ్రేట్ ఫ్రెండ్షిప్. అది జెన్యున్గా ఎవ్రీ ఇయర్ త్రూ అవుట్ ద లైఫ్ కంటిన్యూ చేయాలి. దొరికిపోలేదు, చెప్పి వెళ్ళాను. బంక్ కాలేజ్లో బంక్స్ నడుస్తాను. తిట్టాలని అయిపోయింది తిట్టడం అంతా, ఇంకా లేదు. లేదు లేదు. మాకు సీసీటీవీ కెమెరాస్ ఆన్ ఉంటుంది. ట్రూత్. ఫస్ట్ అసలు నన్ను కావాలనుకుని వచ్చే వాళ్ళని నేను అవాయిడ్ చేయను. ఒకవేళ అట్లా అవాయిడ్ చేయాల్సి వస్తే ఇంకా మొత్తానికి అవాయిడ్ చేస్తాను. అయినా కానీ నా వెనక వస్తానంటే ఐ విల్ బి ఫ్రెండ్స్ విత్ హిమ్. ఎవరిని సెలెక్ట్ చేసుకోను అట్లా కాదు. నో నో నో, అట్లా అంటే మస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ట్రూత్ ఆబ్వియస్లీ.
ఆ ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉంది అయినప్పటికీ దట్ పర్సన్ ఈజ్ నాట్ హియర్ గోయింగ్ టు గివ్ యు దట్ అమౌంట్ అలాంటప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మేముంది సైలెంట్ పోయి తీసుకోవడమే అంతే అంతే దోస్తుల దగ్గర అడుగుడు డైరెక్ట్ పోయి తీసుకోండి ఈవెన్ హీ హాస్ గాట్ అ వాలెట్ సో I'll make sure that I have enough money. Okay. Thank you. Harani garu. Congratulations. Truth or Dare, it's a best game ever. It was nice playing Truth or Dare. It's a best game ever. And we likada vachi itla cheyadam it's a good thing. And happy friendship day to everyone. Please come, Sukruti. Surya Vamshi, the best friend, right? Best friend lo Surya Vamshi. Thank you. Just one message. Every day with friends is memorable. Enjoy cheyandi, life enjoy cheyandi, life enjoy cheyandi. That's it. Happy friendship day. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈరోజు మనం మేఘనాథ్ డెంటల్ కాలేజ్కి రావడం జరిగింది కదా. ఇక్కడ డాక్టర్స్కి సంబంధించి చాలా విశేషాలను మనతో పాటుగా షేర్ చేసుకున్నారు. వారి అనుభవాలన్నీ మనతో పాటుగా షేర్ చేసుకోవడం జరిగింది. మరొక్కసారి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ, అదేవిధంగా మీ అందరికీ చూస్తున్న వారందరికీ విశ్వ డిజిటల్ తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇన్వైట్ చూశారు కదండి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కార్యక్రమం మనం నిజామాబాద్లోని మేఘనాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో జరుపుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మలాజిస్ట్ నిజామాబాద్. ఇన్ విజయంతో ఈరోజు ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్ విత్ కో హోస్ట్ ఫనీ రాజ్ విత్ ద ఎంటైర్ అదర్ టీమ్ మెంబర్స్. బాయ్. This program is sponsored by Dr. Rajeshwar, pulmonologist, Nizamabad.